శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ శాస్త్రి గారు స్త్రీ పురుష వసీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాలికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో వన్ ఫోర్ డబల్ త్రీ నైన్ త్రీ త్రీ ఎయిట్ హాయ్స్ స్వాగతం ఫ్రెండ్స్ అందమైనా ఒత్తైన మెరిసే జుట్టును ఎవరు మాత్రం ఇష్టపడరు చెప్పండి జుట్టంటే అందరికీ ఇష్టమే కాని మన జుట్టు ఎప్పుడూ మనం అనుకున్నట్లుగా ఉండదు ఈ మధ్యకాలంలో మన ఆహారపు అలవాట్లు జీవనశైలి కారణంగా జుట్టు రాలటం పల్చబడటం చుండ్రు మరియు గ్రేహీర్ వంటి అనేక రకాల సమస్యలను మనం ప్రతిరోజు ఎదుర్కొంటూ ఉన్నాం తల దువ్విన ప్రతీసారీ జుట్టు రాలిపోటం చూసి మనం ఎంతో బాధపడుతూ ఉంటాం అందుకే ఇలాంటి సమస్యల నుంచి బయటపడటానికి ఇప్పుడు చెప్పబోయే ఈ హోం రెమెడీ అనేది మీ జుట్టుకు ఒక వరంలాగా పనిచేస్తుంది దీనివల్ల మీ జుట్టు బాగా పెరగటం స్టార్ట్ అవుతుంది ఈ రెమెడీని మీరు కనీసం ఇరవై పాటు ఖచ్చితంగా రెగ్యులర్గా యూజ్ చేయటం వల్ల మీ జుట్టు ఒత్తుగా పొడవుగా దట్టంగా పెరుగుతుంది ఇందుకోసం ఈరోజు ఒక అద్భుతమైన హోమ్మేడ్ ఆయిల్ రెమెడీని తీసుకురావటం జరిగింది ఇది మీ జుట్టుకు బాగా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ రెమెడీని తయారు చేయటానికి మీరు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు ఈ ఆయిల్ కనుక మీరు ఇరవై రోజుల పాటు ఖచ్చితంగా యూజ్ చేస్తే మీ జుట్టు అనేది రెండు రెట్లు అధికంగా పొడవుగా పెరుగుతుంది జుట్టు రాలటం జుట్టు చివర్లు చిట్లిపోవటం వంటి అన్ని సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఒక్క లైక్ మాకు మరిన్ని ఇలాంటి వీడియోలు చేయటానికి మోటివేషన్ ఇచ్చినట్లు అవుతుంది కావున ఖచ్చితంగా లైక్ చేయండి ఈ హోం రెమెడీని తయారు చేయటానికి అన్నింటికంటే ముందుగా మనం తీసుకోవాల్సింది తమలపాకులని ఫ్రెండ్స్ ఈ తమలపాకులు మనకు ఎక్కడైనా చాలా ఈజీగా లభిస్తాయి ఇందుకోసం మనం రెండు తమలపాకుల్ని తీసుకోవాలి ఫ్రెండ్స్ మన ఆయుర్వేదంలో తమలపాకుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది తమలపాకు పాన్ కోసమే కాదు మన శరీరానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా మన జుట్టు ఆరోగ్యాన్ని పెంచటానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇందులో విటమిన్ ఏ విటమిన్ బి వన్ విటమిన్ బిటు విటమిన్ సి ప్రోటీన్ పొటాషియం నికోటిన్ యాసిడ్ ఫైబర్ కాల్షియం వంటి పోషకాలు ఈ తమలపాకుల్లో చాలా ఎక్కువగా ఉంటాయి ఇందుకోసం రెండు తమలపాకుల్ని తీసుకుని ముందు బాగా శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత వీటిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అయితే ఎవరికైతే వెంట్రుకలు పల్చబడి చాలా ఇబ్బంది పడుతుంటారో అలాంటివారు తమలపాకును ఉపయోగించటం వల్ల మీ జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది అంతేకాదు చుండ్రు సమస్యతో బాధపడే వారికి కూడా ఈ తమలపాకు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మీ చుండ్రు సమస్యను ఇది బాగా తగ్గిస్తుంది కావున ఈ విధంగా తమలపాకును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇక తర్వాత ఈ రెమెడీ కోసం మనం తీసుకోవాల్సింది కరివేపాకును ఫ్రెండ్స్ ఈ కరివేపాకులో కూడా చాలా ఆయుర్వేదిక ఔషధ గుణాలు ఉంటాయి అందుకే దీనికి ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం ఉంది కరివేపాకు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా బాగా హెల్ప్ చేస్తుంది కరివేపాకులో ఎన్నో రకాల విటమిన్స్ మినరల్స్ తో పాటు జుట్టు ఆరోగ్యానికి అవసరమయ్యే బీటా కెరోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇందుకోసం గుప్పెడు కరివేపాకుల్ని తీసుకుని పక్కకు పెట్టుకోవాలి ఇక ఈ రెమెడీ కోసం మనం తర్వాత తీసుకోవాల్సింది వెల్లుల్లి రెబ్బలను ఫ్రెండ్స్ జుట్టు రాలటాన్ని అరికట్టడంలో వెల్లుల్లి ప్రముఖ పాత్ర పోషిస్తుంది వెల్లుల్లిలో విటమిన్స్ మరియు మినరల్స్ అధికంగా ఉంటాయి ఇవి మన జుట్టు రాలిపోయే సమస్యను నివారించి మన జుట్టును చాలా బాగా సంరక్షిస్తాయి వెల్లుల్లిని యూజ్ చేయటం వల్ల మీ జుట్టు నల్లగా మారి మెరుపును కూడా సంతరించుకుంటుంది ఇందుకోసం మీరు ఆరు లేదా ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి ఇక ఈ రెమెడీ కోసం మనం చివరిగా తీసుకోవాల్సింది మెంతులు ఫ్రెండ్స్ ఎలాగైతే మన శరీరానికి ప్రోటీన్ అనేది అవసరమవుతుందో అదేవిధంగా ప్రోటీన్స్ అనేవి మన వెంట్రుకల కూదుర్లను బలంగా చేయటానికి ఎంతో అవసరం అందుకే ఈ మెంతులను తీసుకోవటం జరిగింది ఎందుకంటే మెంతుల్లో ఉండే ప్రోటీన్లు నియాసిన్ పొటాషియం ఐరన్ మ్యాంగనీస్ మెగ్నీషియం అనేవి మన జుట్టును దృఢంగా బలంగా చేయటానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి దీనివల్ల మన వెంట్రుకలు చాలా త్వరగా రెండు రెట్లు అధికంగా ఒత్తుగా పొడవుగా పెరగటం స్టార్ట్ అవుతుంది ఇందుకోసం రెండు స్పూన్ల మెంతులను తీసుకుని పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు మనం స్టవ్ పై ఒక ప్యాన్ను పెట్టుకోవాలి ఇందులో రెండు వందల గ్రాముల కొబ్బరి నూనెను పోసుకోవాలి తర్వాత ఇందులో రెండు స్పూన్ల మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న తమలపాకుల్ని మరియు కరివేపాకును కూడా ఇందులో వేసుకోవాలి ఇక చివరిగా వెల్లుల్లి రెబ్బరిని కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్ లో ఈ నూనెను బాగా మరిగించుకోవాలి ఎప్పటివరకైతే ఇందులో ఉన్న వెల్లుల్లి తమలపాకు కరివేపాకు మెంతులు అనేవి బాగా మరిగి ఫ్రై అవుతాయో అప్పటి వరకు ఈ నూనెను బాగా మరిగించుకోవాలి ఎప్పుడైతే ఇవి బాగా ఫ్రై అయ్యి వీటి రంగు అనేది మారుతుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని నూనెను చల్లారేంత వరకు పక్కకు పెట్టుకోవాలి నూనె చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలోకి ఈ ఆయిల్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి గాజు సీసాలో ఆయిల్ నిల్వ చేయటం వల్ల ఇది ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది మనకు ఫ్రెండ్స్ ఇకపోతే ఈ రెమెడీని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎందుకంటే మనం నూనె తయారు చేయటం ఎంత ఇంపార్టెంట్ అయినా దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకోవటం కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి ఈ నూనెను మనం సరైన పద్ధతిలో ఉపయోగిస్తేనే దాని రిజల్ట్ అనేది చాలా పర్ఫెక్ట్ గా లభిస్తుంది మనకు ఫ్రెండ్స్ ఇకపోతే మీరు ఎప్పుడు ఈ ఆయిల్ ని ఉపయోగించినా సరే ముందుగా మీ బాటిల్ని ఒకసారి బాగా షేక్ చేయాలి తర్వాత ఒక గిన్నెను తీసుకుని మీ వెంట్రుకల మోతాదును బట్టి రెండు నుంచి మూడు స్పూన్ల వరకు ఆయిల్ ని ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక మీ జుట్టును పాయలుగా విడదీసి ఈ ఆయిల్ని మీ జుట్టు కుదుర్లకి అందేలాగా చేతి వేళ్లతో బాగా అప్లై చేసుకోవాలి ఇలా రెండు నుంచి మూడు నిమిషాల వరకు నెమ్మదిగా మసాజ్ చేస్తూ మీ మొత్తం వెంట్రుకలకు ఈ ఆయిల్ అనేది అప్లై అయ్యేలాగా జాగ్రత్తగా మసాజ్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్రెండ్స్ మనం యూజ్ చేసే ఆయిల్ యొక్క రిజల్ట్ పర్ఫెక్ట్ గా రావాలంటే ఆ ఆయిల్ ని వెంట్రుకల కొద్దుల నుంచి బాగా అప్లై చేసుకుంటేనే మనకు రిజల్ట్ అనేది కూడా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇక ఈ ఆయిల్ ని అప్లై చేసుకున్న ఒక గంట లేదా రెండు గంటల తర్వాత మీ తలను ఏదైనా మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మైల్డ్ షాంపూ గురించి ఇంతకు ముందు చెప్పిన వీడియో క్రింద మంది మా సబ్స్క్రైబర్స్ కామెంట్ చేశారు మైల్డ్ షాంపూ అంటే ఏంటి అది ఎక్కడ లభిస్తుంది అని అడిగారు అయితే మైల్డ్ షాంపూ అంటే కెమికల్ శాతం తక్కువగా ఉన్న షాంపూ అని అర్థం ఉదాహరణకు హెర్బల్ షాంపూ లాంటి కెమికల్ శాతం తక్కువ ఉన్న షాంపూని యూజ్ చేయాలి ఇవి మీకు ఎక్కడైనా సూపర్ మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ చాలా ఈజీగా లభిస్తాయి ఇలాంటి షాంపూ యూజ్ చేయటం వల్ల వెంట్రుకలు రాలిపోటం తగ్గటమే కాకుండా ఇంకా మంచి రిజల్ట్స్ లభిస్తాయి మనకు ఇక ఈ ఆయిల్ ని మీరు వారానికి రెండు నుంచి మూడు సార్లు ఉపయోగిస్తే సరిపోతుంది ఒకవేళ మీ వెంట్రుకలు విపరీతంగా రాలిపోతున్నట్లయితే కనుక వారానికి నాలుగు సార్లు ఉపయోగించినా పర్వాలేదు ఫ్రెండ్స్ ఈ ఆయిల్ అనేది ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే ఒక నాలుగు సార్లు ఉపయోగించిన తర్వాత దీన్ని రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు అంత అద్భుతంగా పనిచేస్తుంది మీ వెంట్రుకలు రాలిపోవటం మీ వెంట్రుకల చివర్లు చిట్లిపోవటం ఆగిపోతుంది మీ వెంట్రుకలు పొడవుగా ఒత్తుగా దట్టంగా పెరుగుతాయి ఫ్రెండ్స్ ఇది మరి ఇవాల్టి మన హోం రెమెడీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి